ఇండస్ట్రీలో మీరు వచ్చిన తర్వాత హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏది? నేను వచ్చిన తర్వాత కెరీర్ కి సంబంధించినా ఏదైనా వ్యక్తిగతం గానీ కెరీర్ గానీ అంటే రెండు మూడు ఉంటాయండి. వ్యక్తిగతంగా అంటే గౌతమ్ పుట్టడం, సో ఐ బికేమ్ ఎ ఫాదర్, అది ఒక న్యూ లైఫ్. సో ఇంతకుముందు లైఫ్ ఒకటి, సడన్ గా ఫాదర్ అయినాక లైఫ్ వేరు. సో ఐ థింక్ దట్ వాజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మీ అబ్బాయి కూడా ఫ్రెండ్స్ మూవీలో యాక్ట్ చేశారు, సో పిల్లలు ఇద్దరు సినిమాల్లోకి వస్తారా ఫ్యూచర్ లో? వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు యాక్ట్ చేయాలనుకుంటే డెఫినెట్ గా చేయరు. సో పిల్లల్లో ఎవరు అమ్మ కుట్టి ఎవరు నాన్న కుట్టి? అలా అని కాదండి, ఇద్దరు చాలా క్లోజ్. మీ అమ్మాయి అల్లరి బాగా చేస్తుందని చూస్తున్నారు, ఎలా కంట్రోల్ చేస్తారు అల్లరిని? అల్లరి నేను కంట్రోల్ చేయలేండి, ఆ అమ్మాయి మొత్తం వెరీ డిమాండింగ్ అండ్ వెరీ లవింగ్ ఆల్సో. ఎక్కడ చూసినా మీరు ఫ్యామిలీతో కనిపిస్తున్నారు, చాలా అటాచ్మెంట్ ఉంది అనేది తెలుస్తుంది. అదంతే అండి, నేను ఇప్పుడు ఒక ఫ్యామిలీ పర్సన్. ఎందుకంటే చాలా మంది హీరోస్ పిల్లల్ని వైఫ్ ని బయట ఎక్కువ తీసుకురారు, వాళ్ళ ఏజ్ తెలిసిపోతుందనో లేదా ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గుతుందనో అమ్మాయిల సైడ్ నుంచి అలా ఉంటుంది. కానీ మీరు ఎప్పుడు చూసినా కూడా నాకు బాగా నచ్చే విషయం అదే, సో మీ వైఫ్ పిల్లలతో మీరు రావటం అనేది. సో అలాగే మీరు పిల్లలతో ఎక్కువగా హాలిడే స్పాట్ వెళ్తుంటారు, మీకు ఇష్టమైన హాలిడే స్పాట్ ఏంటి? స్విట్జర్లాండ్ అండి, స్విట్జర్లాండ్ ఇష్టం. ఇంకా స్విట్జర్లాండ్ ఎక్కువ వెళ్తూ ఉంటాను, దట్స్ మై ఫేవరెట్. ఓకే, సో నమ్రత గారి గురించి అడుగుతా, లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు, సో ఎలా ఉంది నమ్రత గారితో లైఫ్? అదే బేసిక్గా ఒక యాక్టర్ జాబ్, ఒక యాక్టర్ లైఫ్ చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్, చాలా హై ప్రెషర్ జాబ్. సినిమాల మీద ఉంటాం, ఇది ఒక ప్రెషర్ ఉంటుంది అది, బట్ ఆ ప్రెషర్ని చాలా ఈజీగా తీసేస్తుంది నమ్రత వల్ల. షీ గివ్స్ మీ దట్ బ్యాలెన్స్ ఇన్ లైఫ్. భార్యగా కాకుండా నమ్రత ఇంకెలా చూడగలరు? బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ అడ్వైజర్, బెస్ట్ క్రిటిక్. బెస్ట్ ఫ్రెండ్, అడ్వైజర్, క్రిటిక్, ఇవన్నీ ఉన్నాయండి ఈ క్వాలిటీస్. సో అదే ఒక బ్యాలెన్స్ అనేది అని చెప్పాను కదా, సో ఇవన్నీ షీ గివ్స్ ఇట్ బ్యూటిఫుల్లీ. సో ఇన్ ఆల్ వాట్ యు మెన్షన్ షీ ఇస్ దట్. ఓకే, సినిమాలో ఆవిడ మీకు ఎలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది, స్టోరీ సెలెక్షన్ లో గాని కాస్ట్యూమ్ గాని? సినిమా సంబంధించిన డిసిషన్స్ ఎప్పుడు నాయేనండి, నేను ఎవరితో డిస్కస్ చేయను, ఇంక్లూడింగ్ నాన్నగారితో కూడా నేను ఎప్పుడు డిస్కస్ చేయను. సో సినిమా డిసిషన్స్ అనేవి నాయే మొత్తం, ఎవ్రీథింగ్ ఐ టేక్ దట్. The financials, the ads, endorsements, everything Namrata takes. So adhi oka burden kada, adhi lekunda nenu only cinema mein concentrate cheyachu.